ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతీయులందరికీ నైంటీ పర్సెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని రకరకాల సర్వేల ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఒక కేజీ బరువుకి ఉద్యోగ వ్యాపారం చేసుకునే కూర్చునే ఆడవారికి కానీ మగవారికి కానీ ఒక కేజీ బరువుకి ఒక గ్రామ్ ప్రోటీన్ సరిపోతుంది ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ ఒక కేజీ వరకు ఒక గ్రామ్ చాలు ఈ వయసులో వారు కొంచెం ఎవరన్నా ఇరవై ఏళ్ళు పైబడిన వారు ఎక్సర్సైజులు చేస్తూ బాగా అట్లా హార్డ్ వర్క్ చేస్తూ అట్లా ఉన్నారనుకోండి వాళ్ళకి ఆటలాడేవారు కానీ జిమ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే ఒక కేజీ వరుకు వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ప్రోటీన్ కావాలి ఇక ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలకైతే ఇరవై సంవత్సరాలలోపు వారికి ఒక కేజీ బరుకు రెండు గ్రాముల చప్పున ప్రోటీన్ కావాలి గర్భిణీలకి బాలింతలకు ఒక కేజీ బరువుకు రెండున్నర గ్రాముల చొప్పున ప్రోటీన్ కావాలి మరి ఇలాంటి ప్రోటీన్ ఎక్కువ కావాలి అంటే చేపలు మాంసము కోడి ఇవే గుర్తొస్తాయి అందరికీ మరి దానికంటే ఎక్కువ ప్రోటీన్ అందించే తక్కువ రేట్లో ఉండే చక్కటి ఆహారం హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు పూర్వం రోజుల్లో చూడండి గో గోంగూరలో ఒక రకమైన పొడవాటి రకం ఉంటుంది దాన్ని బాగా అందరూ పొలాల్లో వేసి వాటి విత్తనాలు వాడేవారు దాన్ని తీయటానికి బాగా ముదిరేక నానపెట్టేసి తీసి జనపనార తాళ్ళు వేయటానికి మోకలు వేయటానికి వాడేవారు మంచి బలంగా ఉంటాయి తాళ్ళు మోకలు అవన్నీ కూడా ఆ విత్తనాలని జనపనార విత్తనాలని హెంప్ సీడ్స్ అంటారు మరి ఇందులో ప్రోటీన్ ఎంత ఉంటుందో తెలుసండి వంద గ్రాముల చేపల్లో కానీ ఇట్లాంటి వాటిని సుమారుగా తీసుకుంటే పదిహేను గ్రాములు పద్నాలుగు గ్రాములు పదహారు గ్రాములు ప్రోటీన్ యావరేజిన చేపల్లో అన్నమాట వంద గ్రాముల మేక మాంసంలో ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల కోడి మాంసంలో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మరి వంద గ్రాముల హెంప్ సీడ్స్లో జనపనార విత్తనాల్లో ముప్పై రెండు గ్రాముల ప్రోటీన్ మరి కోడి మ్యాక్ ఇవన్నీ చూస్తే చాలా కాస్ట్లీ కదా ఈ జనపనార విత్తనాలు అనేవి కేజీ నూట యాభై రూపాయలు కూడా దొరుకుతుంటాయి నూట యాభై రెండు వందల రూపాయలు ముప్పై రెండు గ్రాముల ప్రోటీన్ వస్తుంది అన్నమాట అంటే తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ సామాన్యులు కూడా బాగా అందించగలిగే మంచి ఆహారం అనమాట ముఖ్యంగానండి ఈ హెంప్ సీడ్స్లో ముప్పై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంది కదా మన బాడీకి కావలసిన ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారు ఇరవై రకాల ఎసెన్షియల్ ఎమైన ఆసిడ్స్ పుష్కలంగా ఉన్న నెంబర్ వన్ విత్తనంగా ఏకైక విత్తనంగా బాగా ఈ విత్తనానికి అంత పేరు ఉందన్నమాట ఈ ఎసెన్షియల్ ఎమైనసిడ్స్ అన్నీ మన బాడీకి అందితే మన బాడీ స్పెషల్గా మరి హార్మోన్స్ తయారు చేసుకోవాలన్నా మరి కండ పుష్టికి దారుఢ్యానికి చాలా చాలా మంచిది అనమాట అలాగే వీటి వల్ల మీకు లివర్ డీటాక్సిఫికేషన్కి ఎంత మేలు జరుగుతుందో ఇందులో పది రకాల అతి ముఖ్యమైన ఎసెన్షియల్ యాసిడ్స్ బయట ఇతర వాటిలో లేనివి కూడా ఇందులో చాలా బాగా ఉన్నాయట అండి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్వి గ్లుటామిన్ సిస్టిన్ మిథియోనిన్ ఇవన్నీ అతి ముఖ్యమైన యాసిడ్స్ అనమాట ఇవన్నీ బాగా అందుబాటులో ఈ విత్తనాల్లో ఉండబట్టి ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి సైంటిఫిక్గా నిరూపించారంటే లివర్ ఎరువుల్ని పురుగు మందుల్ని కార్బైడ్ని మనం మింగిన ట్యాబ్లెట్స్ని కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్ బిస్కెట్స్ తిన్నప్పుడు అందులో ఉండే కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ లాంటి కెమికల్ కాంపౌండ్స్ని వీటన్నిటిని డీటాక్సిఫై చేసేసి లివర్ బయటికి పంపించాలి లివర్ వీటిని విడగొట్టడానికి నిర్వీర్యం చేయటానికి వాటిని తర్వాత బ్రేక్ డౌన్ చేయటానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ డీటాక్సిఫికేషన్లో ఈ గ్లుటామిన్ మిథియోనిన్ సిస్టీన్ అనే యాసిడ్ చాలా అవసరం అనమాట అందుకని ఈ విత్తనాలు కనుక బాగా తిన్నప్పుడు ప్రోటీన్ బాగా అందటం హార్మోన్స్ తయారీకి కండపుష్టికి బలానికే కాకుండా ఈ లివర్ డీటాక్సిఫికేషన్కి స్పెషల్గా ఉపయోగపడుతున్నాయని పరిశోధనలు అనమాట అందుకని ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఇవన్నీ కావాలి ఆసిడ్స్ ఇవి ఉంటేనే అవన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి ఆ తర్వాత ఫేజ్ త్రీలో వీటన్నిటిని విడగొట్టి లివర్ ఎయిటీ పర్సెంట్ యూరిన్ ద్వారా ఈ కెమికల్స్ అన్నిటిని పంపించేస్తుంది ట్వంటీ పర్సెంట్ మోషన్ ద్వారా తోసేస్తుంది అనమాట అందుకని మన లివర్కున్న పవర్ డీటాక్సిఫికేషన్ మెకానిజం ఇది బాగా పనిచేయాలంటే ఇలాంటి ఎమైన ఆసిడ్స్ ఉన్న ఆహారాలు తినాలి ఇందులో ముఖ్యంగా ఆర్జినన్ అనే అమైన ఆసిడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట ఇది బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ బాగా తయారై ఎక్కువ తయారయ్యేటట్టు చేసి బ్లడ్ వెజల్స్ని స్మూత్గా బ్లడ్ వాల్స్ని హెల్దీగా ఉంచేటట్టు చేస్తుంది అనమాట దానివల్ల గుండె ఆరోగ్యం చాలా చాలా మెరుగవుతుంది ఇందులో ముఖ్యంగా గుండెకి సంబంధించిన మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ త్రీ ఒమేగా సిక్స్ లాంటివి ఉండి దీంతోపాటు గామా లినియోలినిక్ యాసిడ్ అనే మంచి ఫ్యాట్ ఉండటం వల్ల స్త్రీలకు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లాంటివి రాకుండా అంటే అట్లాగే మెనోపా స్టేజ్లో వచ్చే ఇబ్బందులు రాకుండా రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇతర లాభాలు కూడా ఉంటాయన్నమాట అనేక లాభాలు కలిగించే హెంప్ సీడ్స్ని మనం ఏ రకంగా వాడుకుంటే మంచిది ఈ ప్రోటీన్ రావటం కొరకు కానీ ఇందాక చెప్పినట్టు లివర్ డీటాక్సిఫికేషన్ స్పెషల్గా నానపెట్టుకు తింట అన్నిటికంటే సులభమైన మార్గం అనమాట మామూలుగా సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది సాయంకాలం ఒట్టి ఫ్రూట్స్ తినేవారు ఉదయం నానబెట్టుకుని అట్లాంటి సాయంకాలం తిని ఫ్రూట్స్ తినొచ్చు వంద గ్రాముల హెంప్ సీడ్స్లో ఐదు వందల యాభై మూడు క్యాలరీల శక్తి మనకు లభిస్తుంది అనమాట అంతేత అట్లా చేయొచ్చు రెండవ రకం అంటే నానబెట్టిన వాటికైతే అయితే తేలిగ్గా డైజెషన్ అయ్యే గుణం ఉంటుంది ఆకలికి అరుగుదలకు అసలు ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట బెస్ట్ ఫామ్ నానబెట్టుకు తింటాం ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు కొద్దిగా ఖర్జూరాలు కిస్మిస్లు ఇట్లాంటి నంచుకు తింటే ఈజీగా వెళ్ళిపోతాయి రెండవ పద్ధతి వీటిని వేపించి పొడి చేసుకుని కూరల్లో చల్లుకోవచ్చు ద్వారగా వేపిన వాటిని పొడి చేసి కార పొడిలాగా కొట్టుకోవచ్చు అలాగే వీటిని సలాడ్స్లో పైన డ్రెస్సింగ్ లాగా ఈ జనపనార విత్తనాలు వేపిన పొడి చల్లుకుని కూడా కూరగాయలు సలాడ్ కానీ ఫ్రూట్ సలాడ్లా కానీ విత్తనాలు సలాడ్స్ అట్లా చేసుకున్నప్పుడు చల్లుకు తినచ్చు అనమాట ఇంకొక రూపం ఏంటంటే వీటిని ద్వారగా వేపించి ఆ విత్తనాల్ని నువ్వుల ఉండలు వేరుశనగపప్పు ఉండలు మనం ఖర్జూరంతో తేన్తో ఎలా చేసుకుంటాం అలా ఉండలు చేసుకుని కూడా ఉండలు కూడా తినొచ్చు అనమాట అంటే పిల్లలకి భోజనమైకి ఇలాంటి ఉండ కూడా ఇస్తే మంచి ప్రోటీన్ అనమాట అంటే లివర్ డీటాక్సిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు మనకి వెళ్ళి వెళ్ళే ఎరువులు పురుగు మందులు కెమికల్స్ క్లీన్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ కాబట్టి ఇలా వాడుకోవచ్చు కొంతమంది ముసలివారికి చంటి పిల్లలకి ఎప్పుడన్నా ఇవ్వాలనుకుంటే దోరగా వేపించి పొడి చేసి ఆ పొడిని పాలల్లో కలిపేసి కాస్త తేనె ఇట్లాంటిది కలిపేసి పిల్లలకి ఇచ్చేసిన ముసలివారికి ఇచ్చేసిన చాలా మంచి ఫలితం దీని ద్వారా వాళ్ళకి లభిస్తుంది ఈ హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు కేజీ నూట యాభై నుంచి మూడు వందల రూపాయల మధ్యలో లభిస్తూ ఉంటాయి కాస్త ఒక్కొక్క ప్రాంతాల్లో రేటు కాస్త ఆన్లైన్లో ఇంకో రకట్లో ఉంటాయి కాబట్టి మీరు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కొనుక్కోవచ్చు అన్ని ప్రాంతాలు ఇవి దొరుకుతాయి కాబట్టి మీరు చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు మామూలుగా ప్రకృతిలో లభించే మనకు అందుబాటులో ఉండే ఆహారాలు ఇలాంటి లాభాలు ఉన్నాయని సామాన్యులకి తెలియదు కాబట్టి అందరికీ ఇలాంటి వాటిని అందిస్తే మంచి ఫలితం పొందుతారని తెలియచేశాం అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం